అందరి కంటే ప్రాధాన్యతగా మహిళలకు ఉచితంగా బస్ సౌకర్యాన్ని కలగజేసినం మాట మీద నిలబడ్డం అన్ని గ్యారెంటీల్లో ముఖ్యమైన గ్యారెంటీగా ఇమిడియేట్ గా ప్రజలకు ఉపయోగపడి శాసనసభ ప్రాంగణం నుండి ఈ యొక్క కార్యక్రమాన్ని లాంఛనంగా ప్రారంభించడం మీరు ఏ సమస్యనైనా చెప్పండి మేము 24 గంటలు అందుబాటులో ఉన్నామని చెప్పడానికి మహాత్మా జ్యోతిబా పూలే ప్రజాభవన్ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ సచివాలయం ఎప్పుడు కూడా సమస్యల కొరకు ఎదురు చూస్తుందనే మాట సందర్భంగా కోరుతాను ఇదే సాంప్రదాయాన్ని జిల్లాలో కూడా తీసుకుపోతాం వాటిని పరిష్కరించడానికి మరింత ప్రాధాన్యత ఇచ్చు తెలంగాణలో ప్రజాస్వామ్యాన్ని నెలకొల్పే ప్రయత్నం ప్రారంభమైంది రాబోయే కాలంలో ఈ 9 సంవత్సరాలుగా రాష్ట్రానికి ఏం చేసిండ్రో ఏ విధంగా ఈ ప్రభుత్వ ఆర్థిక స్థితిని రాష్ట్ర ప్రజల ఆర్థిక స్థితిని తెచ్చిరో నిన్ననే ఆర్థిక శాఖ మంత్రి గారు రివ్యూ చేసిండ్రో ఫస్ట్ కేబినెట్ లోనే అధికారులను ఆదేశించడం జరిగింది వైట్ పేపర్ ఇవ్వమని తప్పకుండా ఈ రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని ప్రజల ముందు ఉంచుతాం దాన్ని ఏ విధంగా రివ్యామ్ చేయాలి రివ్యూ చేసుకుని ప్రజలకు ఇచ్చిన హామీలతో పాటుగా పరిష్కరించడంలో ఎక్కడ కూడా వెనుకకు పోమనేటువంటి మాటని సందర్భంగా తెలియజేస్తూ కార్యక్రమాలకు పార్టీకి అనుసంధానంగా ఉండాలి ఇది పార్టీ విజయం ప్రభుత్వ కార్యక్రమం కాబట్టి పార్టీ శ్రేణులందరూ కూడా భాగస్వాములు కావాలని కోరుతాను వారి కుమారుడైనటువంటి కేటీఆర్ గారిని హరీష్ రావు గారిని సభ్యుడు ప్రభాకర్ రెడ్డి గారు ఉండి వాళ్ళను కూడా కలిసి కేసీఆర్ గారి యోగక్షేమాలు కూడా అడిగినా వారు ఆరోగ్యం నిలకడగుద్దని చెప్పినారు మాజీ ముఖ్యమంత్రిగా వారు కూడా ఒక తెలంగాణ ఉద్యమకారుడిగా నేను కూడా ఒక తెలంగాణ ఉద్యమకారుడిగా ఈ హాస్పిటల్లో వచ్చిన సందర్భంగా రాజకీయాలకు అతీతంగా ఆరోగ్యాలు యోగక్షేమాలు అడగడం అనేటువంటిది మామూలే కాబట్టి వారిని అడగడం జరిగింది ఇందులో ఏం రాజకీయం లేదు నేను నా నియోజకవర్గ పేషెంట్ చూడడానికి వచ్చిన వారిని కూడా చూడడానికి వెళ్ళిన కలిసి వారిని నా తరఫున తొందరగా కోలుకోవాలని కోరుకోవడం జరిగింది.